Subscribe now and press the bell icon. Never miss an update. Hi, welcome to Mary Garden. ఈ రోజు ఇంకా చిన్న వీడియో మీకు చూపించాలి. అదే మరి కొత్తగా వేసారు ఈ సంవత్సరం నేను దాన్ని స్వీట్ కార్న్ ఇచ్చింది. దానిలోనూ నిన్న గాలి దుమ్మకి మా సపోటోలు కూడా తాలిపోతున్నాయని తీసేసాను. ఆ సపోటోలు కూడా చూపిస్తామనేసి ఈగొండ సపోటోలు ముగ్గుపోతున్నాయి అన్నమాట. మొన్న చెట్లు ఎక్కువ రాలిపోయినాయి. దీన్ని అంటే చాలాసార్లు తీసుకున్నాను, ఎలా ఉండిపోతే మళ్ళీ రాలిపోయినాయి. ఈ చల్ల వేళ ఆకాశం కూడా చాలా మబ్బుగా బాగుంది. ఈ చల్లని టైంలో వీడియో కూడా బాగా తీసుకోవచ్చు అనేసి నేను చేస్తున్నాను. రండి చూపిస్తాను. చిన్న ప్లేస్లో ఇది గ్రో బ్యాగ్స్లో పెట్టాను సీడ్స్. పెడితే ఇక ఒక్క దానికి రెండేసి పొత్తులు వచ్చేస్తున్నాయి అన్నమాట. దగ్గర చూపించాలి. ఒక్క చెట్టుకి రెండు పొత్తులు వస్తున్నాయి అన్నమాట, ఇంకా అవుతాయి. నీళ్ళు పోయకముందు ఇది ఎలా ఉన్నాయండి. ఇప్పుడు నీళ్ళు పోసాను, ఇంకా చూడండి చక్కగా ఎంత బాగా ఉన్నాయో. నాకు ఇక్కడికి వచ్చేసరికి నా ప్రాణం విసురమంటది. అంటే ఈ రోజంతా ఎండ కాసింది, నేను పైకి వచ్చేసరికి ఇలా ఉన్నాయి. నీళ్ళు పోసాను, నీళ్ళు పోయేటప్పటికి దానికి ప్రాణం లేచి వచ్చినట్టుంది అనమాట. చాలా అందంగా కనబడుతుంది. దీన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. చిన్న చిన్న పంట అంటే పెద్ద పెద్ద చేల్లో వేసి పండిస్తారు, అది కాకుండా మన టెరెస్ గార్డెన్లో ఏదైతే పండించుకోవాలో. వేరుశనగలు కూడా వేసుకోవచ్చు అండి, కందులు కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా నెక్స్ట్ వీక్ తీసేసాక అది కూడా నేను చేసి చూపిస్తాను. ఇది మట్టుకి చాలా బాగా వచ్చింది, నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. తర్వాత వీడియో అంతా మీరు చూడండి. వీడియో చూసేటప్పుడు ప్రతి మొక్క కూడా ఎంత అలంకరించుకున్నట్టు ఉన్నదో సాయంకాలం కూడా వచ్చేసరికి ఆనందంగా ఉంటుంది మా తోటలోకి వచ్చేసరికి. సాయంకాల సమయం టెరెస్ గార్డెన్ పైకి వచ్చాను. వచ్చేసరికి మొక్కలన్నీ చాలా బాగున్నాయి. చూస్తానే ఆకాశం వైపు చూస్తే మబ్బు, చక్కని చల్లని వాతావరణం, అది బాగా ఉంది మేఘాలన్నీ తీయటానికి. ముందుగా మీకు విజ్ఞాపన అండి, ఆ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీరు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, గంట సింబల్ నొక్కండి. అందరికీ మరి ఒకసారి నా ధన్యవాదాలు. దాన్ని చక్కగా ఎక్కువ ఆకులు అయ్యేదాకా వండించండి. పైన అలాగా అండించేసి బూడిద చేస్తాను. ఆ బూడిదని ఏం చేయాలంటే పైన ఏ చీడ పట్టినప్పుడైనా చల్లుకోవచ్చు. బూడిదలో పసుపు అది కలుపుకొని చీడ పురుగు అదంతా రాదు, దానికి ఉపయోగించుకోవచ్చు. ఇలాగ మట్టిలో కలిపేసుకుంటే వేర్లు కూడా బలం వస్తుంది అన్నమాట. ఏ ఒక్కటి కూడా బయటికి పోనే ఉన్నాం. చెత్త గుండెలు ఎప్పుడో పడేయటం, ఎందుకంటే తడి చెత్త అనేది బయట పడేస్తాను తప్ప కూరగాయలు కోసిన చెత్త అంతా ఆకులంతా కూడా నేను మొక్కలకు ఉపయోగించుకుంటాను.
ఇలాగే నా మొక్కలన్నీ నేను వృద్ధి చేసుకున్నాను. చిన్నగా మొదలుపెట్టాను. ఇంత పెద్ద తోట అవ్వడానికి కారణం నాకు నచ్చిన ప్రకారంగా నేను మొక్కలకు ఉపయోగపడుతుందా లేదా అని చేసుకుంటా ఉంటాను. అలాగే మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి. దీనికి ఏమి ఖర్చు ఉండదు. ఎందుకంటే మనకి టైం పాస్ అవుతుంది. మనకు పైనే కదా, ఎక్కడ దూరం వెళ్ళక్కర్లేదు. వెళ్ళి కొంతసేపు గంట రెండు గంటలు స్పెండ్ చేసి దాన్ని మొక్కల్ని చూసుకొని టయానికి నీళ్ళు పోసుకుంటే అవి బాగా తయారవుతాయి. ఫ్రూట్స్ మొక్కలు మటుకు చాలా బాగా నాకు నచ్చినాయండి. Thank you.